ఓటర్ల జాబితా పిటిషన్పై హైకోర్టు విచారణ ఈ నెల 12వ తేదీకి వాయిదా పడింది. పిటిషనర్ల అభ్యంతరాలపై పూర్తి వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. ఓటర్ల జాబితా బూత్ స్థాయి లిస్టు ఇవ్వాలని ఆదేశించింది. అసలు ఓటర్ నమోదుకు ఎలాంటి ప్రాతిపదిక ఉందంటూ ఈసీని ప్రశ్నించింది. అయితే 12న ఓటర్ల జాబితా ప్రకటనకు ఈసీకి హైకోర్టు అనుమతి ఇచ్చింది. రూలింగ్ పార్టీకి ఇక్కడైనా కేంద్రంలో అయినా వాళ్ళకి సరిపోయేట్టు ఇప్పటి వరకు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న ఎలక్షన్ కమిషన్కి ఇది ఒక చెంపపెట్టు. అయితే మొన్న కోర్టు వారు 12వ తారీఖు వరకు మిమ్మల్ని ఫైనల్ ఓటర్ లిస్టు పబ్లిష్ చేయొద్దనే ఆర్డర్ని ఇవాళ సడలిస్తూ దానికి సరిపోయేట్టు మీరు ఏం చేయబోతున్నారు, బూత్ లెవెల్లో డిలీటెడ్ యాడెడ్ వాళ్ళందరినీ కూడా పొలిటికల్ పార్టీలకి బల్క్గాను అలాగే ఇండివిజువల్గాను ఎంటర్టైన్ చేయాలని చెప్పి కోర్టు మేము డైరెక్షన్ ఇస్తాము. మీరు దానికి ఏ విధమైన సమాధానం చెప్తారో చెప్పాలి. ఇవాళ్ళైతే 12వ తారీఖు ఫైనల్ పబ్లికేషన్ ఆఫ్ ఓటర్స్ లిస్ట్కి మీకు పర్మిషన్ ఇస్తున్నాము, కానీ ఎల్లుండి పొద్దున మీరు ఒక ఆథరైజ్డ్ ఆఫీసరు అఫిడవిట్ ద్వారా ఏ విధంగా మీరు ఈ ఎలక్షన్స్లో ఈ ఓటర్స్ లిస్ట్ ప్యూరిఫికేషను అంటే దొంగ ఓట్లు వేసుకుని ఒక్కొక్క ఇంట్లో 100 మంది, కొన్ని ఇంట్లో వేల మంది, కొన్ని ఇళ్లకి జీరో నెంబరు, కొన్ని వ్యక్తులకి జీరో వయస్సు, కొందరు వ్యక్తులకి 2017 వయస్సు, ఇట్లా 100 సంవత్సరాల కంటే పైన ఉన్న వాళ్ళు, ఇటువంటి వీళ్ళందరినీ కూడా ఏ విధంగా తీసేస్తారు, ఆ తీసేసినవన్నీ ఏ విధంగా ఇన్ఫామ్ చేస్తారు, వాటన్నిటినీ ఫర్దర్గా మీరు ఫైనల్గా నామినేషన్లు వేసే వరకు వీళ్ళకి రాజకీయ పార్టీలకి బల్క్లో ఇవన్నీ బూత్ వైజ్గా ఏ విధంగా వాళ్ళందరికీ ఈ కార్యక్రమాలు ఈ విధమైన తప్పుల తడికలతో ఉన్న ఓటర్స్ లిస్ట్ వాటిని అన్నిటినీ ఇచ్చి అందులో ఉన్న అబ్జెక్షన్స్ అలాగే ఏమన్నా ఇంక్లూజన్స్ తర్వాత డిలీషన్స్ ఉంటే వాటన్నింటినీ ఏ విధంగా చేస్తారో చెప్పాలని కోర్టు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు చేసిన వాటిల్లో 100,000 లక్షల సంఖ్యలో దొంగ ఓట్లు ఉన్నాయి, వాటన్నింటినీ మేము కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరిగింది. కోర్టు వాటిని చూపించి దీని ప్రకారం ఏం చేస్తారో చెప్పండి, ఇందులో అవన్నీ తప్పులున్నాయి. ఇవాళ 7/10/2018 ప్రింట్అవుట్ చేసిన కాపీలు ఇవి, ఇవన్నీ మీ దాంట్లో ఉన్నాయి కదా అని ప్రశ్నించడం జరిగింది. కాబట్టి బూత్ లెవెల్లో డిలీటెడ్ యాడెడ్ వీటన్నిటినీ కనుక వారానికి ఒకసారి ఇస్తూ మనకి కనుక రాబోయే 4 వారాల్లో కనుక ఎలక్షన్ కమిషన్ ఇస్తే రాజకీయ పార్టీలకి చాలా సౌలభ్యంగా ఉంటుంది. వాటన్నిటి మీద బల్క్ అబ్జెక్షన్స్ కూడా పెట్టుకోవచ్చని అలాగే ఇండిపెండెంట్గా కూడా పెట్టుకోవచ్చని చెప్పడం జరిగింది. అంతేకాకుండా దీన్ని నేను చెప్పాను, కోర్టు ఈసారి ఒకసారి పబ్లికేషన్ అయిపోయిన తర్వాత కోర్టులకు జ్యూరిస్డిక్షన్ ఉండదు, అందుకని అది రిట్ పిటిషను కోర్టు మానిటర్గా ఉంచండి అని అడగడం జరిగింది. దాని కోర్టు వారు కూడా పైనుంచి దీన్ని మేము కంటిన్యూ చేయాలి, రిట్ పిటిషన్ పెండింగ్ ఉంచుతామని కూడా చెప్పడం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని కోర్టులు మాత్రమే కాపాడుతాయి, ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చిన టైంలో డిజాల్వ్ చేసుకుని ప్రభుత్వాలు ఇష్టం వచ్చిన టైంలో వాళ్ళ ముహూర్తాలు పెట్టుకుని వాటన్నింటినీ ముహూర్తాల ప్రకారము ఎలక్షన్లు కండక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడాన్ని ఇవాళ కోర్టు పూర్తిగా అన్ని విధాల అడ్డంబడి కాదు అని చెప్పడానికి ఇవాళ కోర్టు మధ్యలో ప్రజలకి ఓటర్లకి ప్రభుత్వాలకి అలాగే మోసం చేసి ప్రభుత్వాల కోసం పనిచేసే ఎలక్షన్ కమిషన్ కూడా ఒక మెసేజ్ పంపించింది. మేము చాలా హ్యాపీగా ఉన్నాం దీని మీద. ఇది మేము మొదటగా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. ఎందుకంటే గవర్నర్ అతన డిస్క్రిప్షన్ ఉపయోగించకుండా కేవలం సుప్రీంకోర్టు చెప్పిన మన ముఖ్యమంత్రి చెప్పినట్టు ఆ ముఖ్యమంత్రి గారు ముందుగానే ఆ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే డేట్స్ షెడ్యూల్ మొత్తం చీఫ్ మినిస్టర్ అనౌన్స్ చేయడం, అలాగే గవర్నర్ కూడా ఒక పోస్ట్ మ్యాన్ లాగా గవర్నర్కు మినిస్టర్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇవ్వగానే ఇమీడియట్లీగా ఒక 15 నిమిషాలనే
అసెంబ్లీని రద్దు చేయడం, అసెంబ్లీని రద్దు చేయడం ఇవన్నీ చూస్తుంటే గవర్నరు ముఖ్యంగా ముఖ్యమంత్రి ప్రభుత్వం ప్లస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మూడు కూడా కుమ్మక్కయ్యి అసలు సీఎం గౌరవ సీఎం గారు ఏంటంటే అక్టోబర్ మొదటి వారంలో షెడ్యూల్ ప్రకటిస్తారు, నవంబర్లో ఎన్నికలు జరిగితే డిసెంబర్లో ఎన్నికల ఫలితాలు వస్తాయని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పాల్సిన షెడ్యూల్ను పూర్తిగా ముందే చెప్పడం వల్ల అట్లే గవర్నర్ కూడా గవర్నర్ తన డిస్క్రిషన్ ఉపయోగించి ఒక సభను అంటే అసెంబ్లీ సమావేశాన్ని సమావేశపరిచి అందరి ఒపీనియన్ తీసుకుని ఆ తర్వాత డిజల్యూషన్ చేసి ఉండే, కానీ ఆ గవర్నర్ అలా చేయకుండా ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇవ్వగానే ఇమీడియట్గా చేసినారు. అట్లే ఇంకొకటి ఏంటంటే ఫైనల్ ఎలక్ట్రల్ రూల్స్ ఎప్పుడైతే బయటకు రాకుండా షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంత తొందరగా, దానికి ముఖ్యంగా ఏంటంటే సెక్షన్ 21 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారం ఆ షెడ్యూల్ ఎప్పుడైతే విడుదల చేస్తారో ఆ షెడ్యూల్ కన్నా ముందుగానే ఎలక్ట్రల్ రూల్స్ పబ్లిష్ చేయాల్సి ఉండే. ఈరోజు కూడా ధర్మాసనం క్లియర్గా చెప్పింది 12 షెడ్యూల్ మీరైతే ఏదైతే షెడ్యూల్ ఇచ్చిందో దానికి ఎలక్ట్రల్ ఫైనల్ ఎలక్ట్రల్ రూల్స్ కూడా పబ్లిష్ చేయమని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మేము వాదించిన దానిలో గవర్నర్కున్న పరిధి ఏంది, గవర్నర్కున్న అదేంది, మొన్నటి కూడా అరుణాచల్ ప్రదేశ్ కేసులో ఏం చెప్పింది, రాజస్థాన్ కేసులో ఏం చెప్పింది, ప్రతి కేసులలో గవర్నర్కున్న పరిధి ఏంది, ఆ గవర్నర్ ఎందుకు డిస్క్రిప్షన్ ఉపయోగించకుండా సభను ఎందుకు అజేసిండు, ఆర్టికల్ 174 ప్రకారం క్లియర్గా లాస్ట్ చివరి సెషన్ అండ్ మొదటి సెషన్ మధ్యలో ఒక 6 వ్యవధి ఉండాలి, 6 వ్యవధి కూడా ఉండకుండానే ఉందండి. చాలా స్పష్టంగా ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత కూడా వచ్చేటువంటి కంప్లైంట్స్ని కానీ ఆబ్జెక్షన్స్ క్లెయిమ్స్ అన్నింటినీ కానీ ఏ విధంగా దానిపై నిర్ణయాలు తీసుకుంటారనేది ఎన్నికల సంఘం స్పష్టంగా తెలియజేయాలి, ఒక అఫిడవిట్ రూపంలో అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. ఈ రకంగా కోర్టు కలుగజేసుకోవడం చాలా సంతోషం. లేకపోతే ఈరోజు మామూలుగా అయితే ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత దానిపైన ఎలాంటి ఆబ్జెక్షన్స్ చెప్పుకోటువంటి అవకాశం లేదు అని చెప్పి ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి సీఈఓ గారు కూడా చెప్పారు, మేము అడిషన్సే తీసుకుంటాం, డిలీషన్స్ తీసుకోమనేటువంటి మాట అన్నారు. కానీ ఈరోజు క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ రెండింటినీ కూడా తీసుకునేటువంటి విధంగా తప్పు బోగస్ ఓట్స్ ఉంటే తొలగించాలి, వీరు అన్ని కూడా చేసినామనేటువంటి మాట అంటున్నారు. కానీ కొన్ని ఎలాంటి ఉదాహరణలు ఉన్నాయంటే మేము దాన్ని పూర్తిగా పరిశీలిస్తాం, న్యాయంగా పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ జరగాలంటే సరైనటువంటి ఓటర్ లిస్ట్తో జరగాలనేటువంటి ఆలోచనతో మేము ముందుకు పోయిన దాంట్లో ఇది ఒక విజయంగా కూడా భావిస్తున్నాం. ఈ రకంగా ఎల్లుండి పూర్తి వివరాలు ఉంటాయి. ఇప్పుడే రవిశంకర్ గారు చెప్పినట్టు దీన్ని డిస్పోజ్ చేయకుండా పెండింగ్లో పెట్టి ఒక రకంగా కోర్టు ఆధీనంలో ఈ అడిషన్స్ డిలీషన్స్ ఫైనల్గా నామినేషన్ ఆఖరి రోజు వరకు కూడా పర్యవేక్షించే విధంగా దీనికి ముందుకు పోతుందని చెప్పి మాకు నమ్మకంగా ఉంది. 12 ఎలాంటి ఆదేశాలు చేస్తాం? ఇప్పుడే మనం అనుకున్నట్టుగా వాళ్ళు ఒకసారి అంటే మొదటి నుంచి వచ్చినటువంటి వాదన ఏమిటంటే ఒకసారి లిస్ట్ వచ్చిన తర్వాత దానిపైన ఎలాంటి ఆబ్జెక్షన్స్ తీసుకోము, కొత్తగా ఏదైనా అడిషన్స్ ఉంటే తీస్తాం, కానీ తొలగింపు ఉండవు అనేటువంటిది అధికారులు చెబుతూ వచ్చారు. కానీ ఈరోజు కోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, అడిషన్స్ డిలీషన్స్ ఉండేటట్టుగా దానికి కావాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి అఫిడవిట్ ద్వారా ఏ విధంగా దీన్ని చేస్తారు చేపడతారు అనేటువంటిది ఎన్నికల సంఘానికి చెప్పాలని చెప్పి కోర్టు ఈరోజు డైరెక్షన్ ఇచ్చింది. ఈ హైకోర్టు కేసులో కూడా ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఇస్ ది ఫస్ట్ పార్టీ, సో హైకోర్టు విల్ గివ్ అ డైరెక్షన్ విచ్ ఈసీఐ విల్ ఆల్సో కన్సిడర్ అండ్ అబైడ్ బై అండ్ అకార్డింగ్లీ లైక్ ఇన్స్ట్రక్టర్స్. యాజ్ ఫార్ యాజ్ మన ప్రిపరేటరీ వర్క్ ఇస్ కన్సర్న్డ్, ఐమీన్ మా ప్రిపరేటరీ వర్క్ అంటే 12th పబ్లిష్ చేయడానికి మేము చాలా కంఫర్టబుల్గా ఉన్నాము, 8th కూడా ప్రింట్ చేయడానికి వర్క్ ఇంచుమించు కంప్లీట్ అయిపోయింది. బట్ మన దగ్గర చాలా లార్జ్ నెంబర్స్లో ఉన్నాయి, 33 లక్షల వరకు మన దగ్గర క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ వచ్చినాయి, హ్యూమన్ ఎర్రర్స్ ఉండవచ్చు. సో ఒకసారి బిఎల్ఓస్ ఈఆర్ఓస్ ప్రత్యేకంగా ప్రతి జాబితాను చూసుకొని వెరిఫై చేసి పబ్లిష్ చేస్తే బాగుంటుంది. కాబట్టి ఆల్రెడీ వీ హ్యావ్ ట్రాన్స్ఫర్డ్ ది డేటా, ప్రాసెసింగ్ డీయాక్టివేట్ చేసి ఈ మొత్తం డేటా మనము వర్చువల్ మెషిన్స్ అంటాము, అంటే ఈ వర్చువల్ మెషిన్స్ డైరెక్ట్గా సీడాక్ సిస్టమ్తో లింక్అప్ ఉండదు, ఆ వర్చువల్ మెషిన్స్లో పెట్టి
మా బిఎల్ బిఎల్ఓస్ ఈఆర్ఓస్తో సహా